హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మట్టి గాజులు ఎందుకు ధరించాలి మట్టి గాజులు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సంతానం కావాలనుకునే వాళ్ళు ఏ రంగు మట్టి గాజులు వేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పంచమాంగళ్యలో ఒకటి ఈ గాజులు పంచమాంగళ్యాలు అంటే ఏంటో తెలుసా పసుపు కుంకుమ గాజులు పువ్వులు మట్టెలు చాలామంది తెలియక మెట్టెలు అని అంటారు కానీ ఇవి మట్టెలు అని పిలిచాలి అలాగే ఈ పంచమాంగళ్యాలో పసుపు కుంకుమలతోటి అతి ముఖ్యమైనది ఈ గాజులు మట్టి గాజులు ప్లాస్టిక్ ఇత్తడి ఇనుము కాకుండా మట్టి గాజులనే వేసుకోవాలి మట్టి గాజులు వేసుకుంటే సౌభాగ్యం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు సుమంగళి స్త్రీలు గాజులు ఖచ్చితంగా ధరించాలి అలాగే హిందూ సంప్రదాయం గాదులు ధరించడం ఎక్కడా లేనటువంటి ఒక భారతదేశంలోనే ఈ సంప్రదాయం అనేది ఉంది గాజులు ధరించడం ఇప్పటి నుంచి వచ్చింది కాదండి ఈ గాజులు ధరించడం మన పూర్వీకులు అలాగే ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి అలాగే దేవతలు కూడా ఆ అమ్మవారు ఏ చీర రంగు కట్టుకుంటే ఆ చీర రంగు గాజులతో కనిపించే వాళ్ళని పురాణాలు చెబుతున్నాయి అలాగే దేవుడి చిత్రపటాల్లో చూడండి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర ఉంటే గాజులు కూడా ఆకుపచ్చ రంగే ఉంటాయి అలాగే సుమంగలి స్త్రీలు ఇవి ధరిస్తే చాలా మంచిది చేతికి అందాన్నే ఇస్ కాకుండా ఆరోగ్యం కూడా కలుగుతుంది చాలామంది ఏం చేస్తారంటే గాజులు అంటే అందం కోసమే వేసుకుంటారు అందం కాదండి ఆరోగ్యం కూడా ఇందులో దాగి ఉంది పూర్వకాలంలో ఇంటి కోడల్ని తెచ్చుకోవాలంటే ముందు చేయి చూసేవాళ్ళంట చేయి తీసుకొని ఎంత ఎన్ని గీతలు ఉంటాయో అంత సుమంగలుగా ఉంటారని చెప్తుంటారు అమ్మాయిని కోడలుగా చే చేసుకోవాలంటే ఖచ్చితంగా చేయి చూసేవాళ్ళు రేఖలం బట్టి సుమంగలుగా ఉండేది లేని కూడా చెప్పేవాళ్ళంట అలాగే పురుషులు కూడా కంకణాలు వాటిని కూడా ధరిస్తారు ముత్తైదులు సుహాసినియులు ఈ గాజులు వేసుకోవడం మన సంప్రదాయం అలాగే భారతీయులకు సొంతం ఈ గాజులు ఎవరు యథాశక్తిగా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇప్పుడున్న ఈ కాలంలో ఫ్యాషన్ ఎక్కువైపోయి మట్టి గాజులు ధరించడమే తక్కువైపోయింది ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కూడా ఆ బంగారు గాజులకు అందం తెచ్చేది మట్టి గాజులు రెండు గాజులైనా వేసుకోవాలి మొండు చేతితో ఎప్పుడు ఉండకూడదు మొండు చేతితో భర్తకు భోజనం పెట్టినట్టయితే ఆయుష్ తగ్గుతుంది అలాగే గాజులు ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు వేసుకుంటే శుభప్రదం అని కూడా చెప్తుంటారు ఆకుపచ్చ ఎరుపు రంగు ఎప్పుడు వేసుకున్నట్టయితే చాలా చాలా మంచిది అలాగే ప్లాస్టిక్ మెటల్ గాజులు ఎప్పుడు వేసుకోకూడదు ఏదో ఒక సందర్భంలో వేసుకున్నా కూడా ఎప్పుడు కూడా చేతులకు మట్టి గాజులు మాత్రమే వేసుకోవాలి ఆయుష్ కూడా పెరుగుతుంది సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే చేతులకు అందం కూడా కలుగుతుంది ఈ గాజుల వలన చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గాజులు ఇవ్వండి ఎప్పుడు కూడా నేను మట్టి గాజులు మాత్రమే వేసుకుంటాను ఎందుకంటే మట్టి గాజులు ఆరోగ్యానికి మంచిది సుమంగలిగా అలాగే అందంతో పాటు అన్నీ కలుగుతాయి సాదా గాజులు వేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే పువ్వులతో ఉన్న గాజులు వేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు ఎరుపు ఆకుపచ్చ పసుపు పచ్చ చిలక పచ్చ ఇలాంటి గాజులు వేసుకుంటే చాలా మంచిది కనీసం రెండు గాజులైనా వేసుకోవాలి అలాగే చేతికి వేసుకున్న గాజులు రాపిడి వలన సంతానోత్పత్తికి కూడా దారితీస్తుంది సంతానం కోసం కూడా ఈ గాజులు వేసుకోవాలి అలాగే పంచమాంగళ్యాలలో శుభలక్షణము ఈ గాజులు పంచమాంగళ్యాల్లో గాజులకు మొదటి స్థానం పసుపు కుంకుమలు పువ్వులు మట్టలు గాజులు ఈ స్త్రీ ఎప్పుడు కూడా ధరించి ఉంటే ఆ ఇంటిలో ఆనందంతో పాటు ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది అక్కడ ఉండటానికి ఇంటి కోడలు కానీ ఇంటి ఆడపడుచు కానీ ఎప్పుడు చేతినిండా గాజులు వేసుకొని నుదుటన బొట్టు పెట్టుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని ఇంటిలో గలగలా తిరుగుతూ ఉన్నట్టయితే ఆ ఇంటిలో మహాలక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా సరే చేతులకి గాజులు లేకుండా భర్తకు భోజనం అనేది పెట్టకూడదని చెప్తారు కనీసం రెండు గాజులైనా వేసుకోవాలి ఆడపిల్లకు గాజులు వేయడం పుట్టినప్పటి నుంచి వస్తుంది పెళ్ళిళ్ళల్లో రకరకాల గాజులు వేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళల్లో ఖచ్చితంగా గాజుల ఫంక్షన్ అని ఖచ్చితంగా చేస్తున్నారు ఎందుకంటే అంత ప్రాధాన్యత ఉంది గాజులకు ఖచ్చితంగా మట్టి గాజులను ధరించండి మీ ఆరోగ్యం పెంచుకోండి అలాగే మీ భర్త యొక్క ఆయుష్ను కూడా పెంచండి అలాగే సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది సంతానం లేనటువంటి వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి మీరు గాజులు వేసుకోకపోతే కనీసం ఉప్పనించైనా గాజులు వేసుకోవడానికి ట్రై చేయండి అందులోనూ మట్టి గాజులనే వేసుకోవాలి ఎక్కడా లేనటువంటి మన భారతదేశంలోనే ఈ గాజుల సాంప్రదాయం అనేది ఉంది మిగతా ఏ కంట్రీలో కూడా ఈ గాజులు వేసుకోవడం అనేది లేదు చేతులు అందంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా గాజులు వేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కాడి షేర్ చేయండి